हेलो गाइस, वेलकम बैक टू माय यूट्यूब चैनल मनी आरसी 200। सो फाइनली वाला माइलेज टेस्ट अयिते चेयबोतुन्ना मन बेनेली टीएनटी 300 दी। सो 1 लीटर पेट्रोल अयिते तीसुकुन्ना, दींट्लो कोंचेम अयिते उंदी, दींट्लो एम्प्टी उन्नाक कूडा दींट्लो 3 लीटर्स उंटदी, बट 3 लीटर्स अयिते लेदु। सो अदि अयिपोयाक इदि पोसी ट्रिप सेट चेसि अप्पुडु मनकि मैलेज एंत इस्तुंदो तेलुस्तदि। सो इदि एन्नि किलोमीटर्स वस्तदो चूडालि। అండ్ ట్రిప్ కూడా నేను ఇప్పుడు సెట్ చేస్తా, ట్రిప్ బి, ట్రిప్ ఏ 0 చేసేద్దాం, 0 అయిపోయింది, ట్రిప్ బి 0। సో ఇప్పుడైతే ట్రిప్ చేసేసిన, ట్రిప్ ఏ పెడదాం। सो ई 1 लीटर तो मन की इंत मैलेज इतो चूदा। अंड चैनल सब्सक्राइब चेयकपोते इन सब्सक्राइब चेसको। अंड अन्नी वीडियो चूड़ाले पक्न बेल आइकॉन प्रेस। अंड वीडियो स्किप एंड वरकु चूँगी। सो इंका लेट चेयकुंडा एंड कूडा बागा कोडुतुंदी। एक्चुअली ईवनिंग चेद्दाम अनुकुन्ना, बट इंकेंदुकुले अनि चेप्पि इप्पुडे चेसेस्तुन्ना। सो इंका लेट एंदुकु, लेट्स गो। ఇంకా నేనైతే ఇక్కడ నుంచి నా తెలిసి నెక్లెస్ రోడ్ వరకు వెళ్దాం అనుకుంటున్నా, అక్కడ వరకు అయితే వస్తది, చూద్దాం ఎక్కడ వరకు అయితే అక్కడ వరకు నేనైతే నెక్లెస్ రోడ్ వరకు పోదాం అనుకుంటున్నా। चलो गाइस, इधे एन किलोमीटर्स वस्तो नाकैते तेलुसले। ఈ మీటర్ లో ఎంటీ చూపించిన తర్వాత కూడా మనకి రిజర్వ్ 3 లీటర్స్ ఉంటది, బట్ దీంట్లో అయితే 3 లీటర్స్ అయితే లేదు। ఇది చూడాలి ఇది ఎన్ని కిలోమీటర్స్ వస్తుందో। ఎండ అయితే బీభత్సంగా కొడుతుంది। అండ్ ఇప్పుడు అయితే ట్రాఫిక్ కొంచెం తక్కువ ఉంటది కదా అని ఇప్పుడు తీస్తున్న వీడియో। కానీ ట్రాఫిక్ మధ్యలో ఆగిపోతే మాత్రం బిస్కెట్ అయిపోతది కదా। అండ్ వీటికి సూపర్ బైక్స్ కి ప్లస్ మన హెవీ సీసీ బైక్స్ కి అసలు పెట్రోల్ పైప్స్ ఏ ఉండవు, తీయడానికి ఛాన్స్ ఏ ఉండదు పెట్రోల్ అయితే। ఇక పెట్రోల్ తీయాలంటే లోపల నుంచి నా తెలిసి పైప్ పెట్టి తీయాలి, నేనైతే ఎప్పుడు అట్లా ట్రై చేయాలి। ఆల్మోస్ట్ 5 కిలోమీటర్స్ అయితే వచ్చిన, అయినా కూడా దీంట్లో పెట్రోల్ అయిపోతా లేదు, ఇదైతే క్రేజీ। కానీ ఇది ఒక బెస్ట్ అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు, దాంట్లో ఎంటీ ఉన్న ఎన్ని కిలోమీటర్స్ వస్తుందంటే గ్రేట్, వేరే దాంట్లో కూడా ఉంటుంది బట్ మనకి ఏటీఎంది కూడా నేనైతే మైలేజ్ టెస్ట్ దాన్ని ఇంతవరకు చేయలేదు, దీనిదే ఫస్ట్ మైలేజ్ టెస్ట్ చేస్తున్నా। సో దాన్ని కూడా చూద్దాం, చేస్తాను నెక్స్ట్ వీడియో కాదు తర్వాత అయితే కంపల్సరీ చేస్తా దాన్ని కూడా। నాకు తెలిసి ఇది నెక్లెస్ రోడ్ పోయినాక కూడా దీంట్లో అయిపోతుందో లేదో, నేనైతే ఇక్కడనే ఇక్కడ అయిపోతుందేమో పోసుకొని అట్లా నెక్లెస్ రోడ్ చుట్టూ తిరిగి ఒక 20-25 కిలోమీటర్స్ తిరుగుదాం అనుకున్నాను, అంటే అది ఎక్కడి వరకు వస్తుందో అని।
బట్ ఈ పెట్రోల్ అయితే ఫస్ట్ దీంట్లో పెట్రోలే అయిపోవట్లేదు. సో గాయస్ పెట్రోల్ అయితే ఏం లేదు దీంట్లో, మొత్తం అయిపోయింది. సో ఈ లీటర్ బాటిల్ 1 లీటర్ పోసేద్దాం. Oh shit. కొంచెం లైట్గా కింద పోయింది, నాట్ ఏ ప్రాబ్లం. ఇది పోయంగానే స్టార్ట్ అవుతుందో కాదు, మళ్ళీ అదొక టెస్ట్. పడేసే బాటిల్ ఎందుకు స్టార్ట్ అవ్వట్లేదు? స్టార్ట్ అయింది, చేసేసిన. సో ఇప్పుడు మనకు ఎగ్జాక్ట్లీ మైలేజ్ తెలుస్తుంది. ఈ సూపర్ బైక్స్ ఒక స్పెషాలిటీ ఏంటంటే పెట్రోల్ పోయంగానే స్టార్ట్ అయిపోతాయి. కేటీఎం కూడా పెట్రోల్ మొత్తం అయిపోయినా కూడా ఇమ్మీడియట్లీ పోయంగానే స్టార్ట్ అయిపోతుంది. ట్యాంక్ బండ్ దగ్గరికి అయితే వచ్చిన, ఇంకా 2 కిలోమీటర్స్ అయింది. అబ్బా అవులా కాళ్ళు ఉంటారు నిజంగా. ఈ జొమాటో వాళ్ళు అయితే ఇష్టం ఉన్నట్టు నడుపుతున్నారు బండ్లు. మై గాడ్ ట్రాఫిక్ అయితే క్రేజీగా ఉంది ఇప్పుడు. నయమైంది, ఈవినింగ్ వస్తే ఇంకా ట్రాఫిక్కి తట్టుకోలేము. వాడికైతే 9 కిలోమీటర్స్ అయింది, నేను ఇంకొక 15 కిలోమీటర్స్ వస్తుందేమో అనుకుంటున్నా పెట్రోల్. చూద్దాం, లెట్స్ వెయిట్ అండ్ సీ. అండ్ ఇది కూడా ఇది స్టాక్ ఎగ్జాస్ట్. మన ఎస్సీ ప్రాజెక్ట్ పెడితే నాకు తెలిసి అదేంత వస్తుందో మైలేజ్ చూడాలి అది కూడా. సో గాయస్ ఫైనల్లీ 21 కిలోమీటర్స్ అయితే వచ్చింది. ట్రిప్ ఏ ట్రిప్ బిలో కూడా 21 కిలోమీటర్స్ వచ్చింది. సో ఇది మనకి ఇంకా ఫైనల్లీ 1 లీటర్కి మైలేజ్ 21 కిలోమీటర్స్ వస్తుంది. స్టార్ట్ చేసిన అయిపోలేదు.
21 అంటే నాట్ బ్యాడ్ అయితే ఫైనలీ 21 ఇస్తుంది. బండి హీట్ కూడా చాలా అయింది, 91 డిగ్రీ సెంటిగ్రేడ్లో ఉంది. సో ఇంకా ఇక్కడ పెట్రోల్ కొట్టించుకొని ఇంక వెళ్ళిపోతా. ఫైనల్లీ చూడండి, పెట్రోల్ అయితే ఏం లేదు, ఎంటీ ఉంది మొత్తం. 21 కిలోమీటర్స్ అయితే వచ్చింది 1 లీటర్కి. 325 వస్తుందేమో అనుకున్నాం, బట్ 21 అయితే వచ్చింది, నాట్ బ్యాడ్.